నమస్తే తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో సేర్లింగంపల్లి రాజకీయాలు రసవత్రంగా మారుతున్నాయి ఇప్పటికే ఇక్కడ మరొకసారి అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే అరకపూడి గాంధీని కేసీఆర్ ప్రకటించారు అయితే అరకపూడి గాంధీ ఉద్యమకారులకు తీవ్ర అన్యాయం చేస్తూ వస్తున్నారని చెప్పి పదేళ్లుగా కొంతమంది ఉద్యమ నాయకులు వాళ్ళు ఆరోపిస్తూ ఉన్నారు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు మనతో పాటు హఫీజ్పేట్కి సంబంధించిన ఉద్యమ నాయకుడు బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు అశిల శివ ఉన్నారు ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం వీళ్ళంతా ఒక ప్రతిన భూనితో ఉన్నారు ఈసారి అరికిపూడి గాంధీకి మేము సపోర్ట్ చేసే పరిస్థితి లేదని చెప్పి వాళ్ళు ధీమాగా గంటాపదంగా చెప్తూ ఉన్నారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న మీరు కేసీఆర్ గారి అభిమానులు బీఆర్ఎస్ పార్టీ అభిమానులు అరకుపూడి గాంధీ బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్లో లేనప్పటి నుంచి మీరు మొదటి నుంచి పార్టీలో ఉన్న వ్యక్తులు ఏంటి అరకుపూడి గాంధీకి ఎందుకు మీరు అరకుపూడి గాంధీ మీద ఆరోపణ చేస్తున్నారు అసలు ఏం జరుగుతుంది ఈ నియోజకవర్గంలో ముఖ్యంగా చెప్పాలంటే మాలాంటి ఉద్యమ నాయకులు సీనియర్ టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఇప్పుడు కార్యకర్తలని కాపాడుకోండి కాపాడుకోండి గత ఒక ఆరు నెలల నుంచి నేను చెప్తూనే ఉన్నా ఎవ్వరు పట్టించుకునే మూలాన పోలే కాబట్టి ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్లో ధీటుగా సమాధానం చెప్తాం ఆర్కేపుడి గాంధీ గారికి బీఆర్ఎస్ పార్టీకి అని మీ ద్వారా తెలియజేస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ గతంలో టీఆర్ఎస్ పార్టీ గెలవాలి కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలంటూ మీరు అన్ని జిల్లాలు ఒక స్కూటర్ వేసుకొని తిరిగిన పరిస్థితులు ఉన్నాయి సొంత పెట్రోల్ పోసుకొని మీ అన్నలు కూడా ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీని అంటు ఉన్నారు హరీష్ రావుకి ముఖ్య అధిచర్లుగా చెప్తూ ఉంటారు మరి మీరేమో ఇక్కడ అరకెపూడి గాంధీని ఓడిస్తామని చెప్తున్నారు ఇదంతా ఎట్లా సాధ్యమవుతుంది ఆర్కపూడి గాంధీ గారిది నియంత్రణ పాలన అయిపోయింది ఎక్కడ చూడు ఇప్పుడు మా మదిన గూడ విలేజ్లో కానీ ఆలండ్ కాలనీ కానీ ఇంకెక్కడ కానీ ఎక్కడున్న సీసీ రోడ్లు అక్కడే ఉన్నాయి ఎక్కడున్న డ్రైనేజ్ వ్యవస్థ అక్కడే ఉంది ఏది కూడా సక్రమంగా జరగలేదు ఏదో వస్తున్నారు శిలా పలకాలు వేస్తున్నారు కొబ్బరికాయలు కొడుతున్నారు పోతున్నారు అన్నీ అక్కడే ఉన్నాయి ఏది కూడా పనులు జరగట్లేదు అదే కాకుండా మనం చూస్తూనే ఉన్నాం ఒక్కరు కూడా జాబులు లేవు డబల్ బెడ్రూమ్లు లేవు ఉన్న వాళ్ళకే ఆస్తులు ఉన్న వాళ్ళకే డబల్ బెడ్రూమ్లు ఆస్తులు ఉన్న వాళ్ళకే దళిత బంధులు ఇవన్నీ చూసుకుంటూ పోతున్నాము సరే పోని ఇవన్నీ పోతే మనకు టిఆర్ఎస్ కార్యకర్తలను కాపాడుకోవాలి ఫ్యామిలీ ఒక కుటుంబంలాగా మేము పనిచేసుకుంటూ వస్తున్నాం కానీ ఈరోజు ఒక టీఆర్ఎస్ కార్యకర్తని పట్టించుకోవడం లేదు అంటే మేము వేరే ఏం అడగట్లేదు ఒక చిన్న పదవే ఏదో ఒకటి మాకంటూ ఉంటుంది కదా ఇంతకనం కష్టపడ్డం పద్దెనిమిది సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ పార్టీలో ఉన్నా ఏ ఒక్కరు కూడా నన్ను స్పందించలేదు ట్విట్టర్లో పెట్టినా కేటీఆర్కి పెట్టినా హరీష్ రావుకి పెట్టినా ఎంపీ గారికి పెట్టినా ఎమ్మెల్యేకి పెట్టినా కార్పొరేటర్కి పెట్టినా ఎవరికి పెట్టినా కూడా ఒక టీఆర్ఎస్ కార్యకర్తని పట్టించుకోవడం లేదు షేర్లింగంపల్లిలో నేను ఒక్కరినే కాదు చాలామంది బయటకు వస్తారు ముందు ముందు పరిణామాలు చాలా చాలా ఘాటుగా ఉంటాయి రాబోయే రోజుల్లో అరకపూడి గాంధీని చిత్తు చిత్తుగా ఓడిస్తామని శబ్దం చేస్తున్నాను అంటే అరికపూడి గాంధీ బీఆర్ఎస్ కార్యకర్తను పట్టించుకోవట్లేదని మీరు చెప్తున్నారు ఇదే నియోజకవర్గంలో అరకపూడి గాంధీ గారితో పాటు ఉన్న ఎవరైతే కొంతమంది సీనియర్ నాయకులు ఉన్నారో వాళ్ళందరినీ కార్పొరేటర్ టికెట్లు అవకాశం ఇచ్చారు కార్పొరేటర్లు చేశారు ఆయన వెంటే తిప్పుకుంటూ ఉన్నారు చాలామంది కార్యకర్తలకి మన బీఆర్ఎస్ కార్యకర్తలకి సరే వాళ్ళకి డబ్బులు ఉన్నాయా లేవా పక్కన పెడితే దళిత బంధు కూడా బీఆర్ఎస్ కార్యకర్తలకే వచ్చింది ఎంతో కొంత కార్యకర్తలను కాపాడుకోవట్లేదా గాంధీ గారు కాపాడుకుంటున్నారండి నేను కాదంటే లేదు దాంట్లో ఉన్న వాళ్ళకి మొన్న డబల్ బెడ్రూమ్ కూడా ఆయనకి మూడు నాలుగు ఇల్లులు ఉన్నాయి కిరాయిలు వస్తాయి మూన్నర లక్షల కిరాయిలు వస్తాయి ఆయనకి డబల్ బెడ్రూమ్ వచ్చింది ఒక ఆయనకి అది కాకుండా దళిత బంధు వచ్చింది ఒక ఆయనకి అట్లా చాలామందికి వచ్చింది ఉన్న వాళ్ళకే ఇస్తున్నారు అనేది నా నా ఆవేదన అలా ఉన్న వాళ్ళకి ఇవ్వకూడదు కొంచెం ఆలోచించండి కార్యకర్తలు చాలామంది ఉన్నారు నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు మీరు ఏం చేస్తున్నారు అనేది నాకు కావాలి నేను ఇప్పటివరకు చూసుకుంటూ వచ్చినా కానీ ఇప్పుడు రాబోయే పరిణామాలు చాలా ఘోరంగా ఉంటాయి ప్రజలే దానికి సమాధానం చెప్తారు నేను కాదు ప్రజలు కూడా సమాధానం చెప్తారని చెప్పి చెప్తున్నాను ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు కొత్త కొత్త వాళ్ళు టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళకి ప్రాధాన్యత ఉంది టీఆర్ఎస్ పార్టీలో వేరే పార్టీకి వెళ్ళి వచ్చిన వాళ్ళకి ప్రాధాన్యత ఉంది ఉంది మాలాంటి వాళ్ళని కాపాడుకోవడం లేదు టీఆర్ఎస్ పార్టీ అంటే షేర్లింగంపల్లి గురించి నేను చెప్తున్నా బయట కూడా అలాగే ఉంది రాబోయే రోజుల్లో మాత్రం కంపల్సరీ ప్రజలు ధీటుగా సమా సమాధానం చెప్తారు ఇది పక్క అంటే అశిల శివ కుటుంబ సభ్యులంటే ఒక రెస్పెక్ట్ ఉంది హఫీస్పేట్లో కానివ్వండి ఈ నియోజకవర్గంలో మీ అన్నల్ని చూసినా మిమ్మల్ని చూసినా అరే వీళ్ళు బీఆర్ఎస్ పార్టీరా దానికి తప్ప ఇంకొకరికి ఓటేయరు వేయరు అన్న పరిస్థితుల నుంచి ఈరోజు మీరు అధికార పార్టీ మీ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అరగపూడి గాంధీని ఓడించేందుకు సిద్ధంగా ఉన్నాను అంటే చాలా ఆవేదన ఉందనుకోవచ్చా మీరు చాలా ఆవేదన ఉందండి ఎందుకంటే నేను గత మీరు లాస్ట్ టైం కూడా చేసినప్పుడు నేను చెప్పిన టీఆర్ఎస్ పార్టీని విడిచి వెళ్ళను నా ప్రాణం పోయినా విడిచి వెళ్ళను చెప్పుకుంటూ వస్తున్నా ఈరోజు ఇంత బాధపడుతున్నా అంటే మీరు అర్థం చేసుకోండి ఎన్ కొత్త నియంత్రణ పాలన జరుగుతుంది ఇక్కడ ఆర్కేపూడి గాంధీ గారిది అనేది నేను చెప్తున్నాను నా మాటలో చెప్తున్నా ఆవేదన అది నేను ఆల్రెడీ అన్ని గ్రూప్లో నాకు ఉన్న రెండు వందల గ్రూప్లలో పెట్టిన నేను ఎంతగానో కష్టపడి నా ప్రొఫైల్ ఉంది అన్నీ ఉన్న నేను కలిసిన తిరిగినా చేసినా కానీ ఏ రోజు కూడా పిలిచిన పాపాన వాళ్ళు ఒక చిన్న మీటింగ్ పిలిచిన పాపాన వాళ్ళు దేనికి నిన్న కూడా ఒక ఒక మీటింగ్ అయింది పార్టీ మీటింగ్ దానికి కూడా నన్ను ఎవరు పిలిచిన పాపాన్న వాళ్ళు అంటే నాలాంటి వాళ్ళు నాలాంటి కార్యకర్తలు చాలామంది ఉన్నారు ఇంకా అందరికి కూడా అందరూ అందరం కూడా ఏకమయ్యి ఆయనకు ధీటుగా సమాధానం చెప్తామని చెప్పి చెప్తున్నా సరే అరేకపూడి గాంధీ గారి విషయం కాసేపు పక్కన పెడితే ఇదే నియోజకవర్గం నుంచి రెండు రోజుల క్రితం మీ డివిజన్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ గారు పూజిత గారు మాదాపూర్ డివిజన్ హఫీస్పేట్ డివిజన్ కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు టికెట్ వాళ్ళకి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి అంటూ ఉన్నారు మీరు చాలా సన్నిహితంగా ఉంటారు జగదీశ్వర్ గౌడ్ గారికి ఏమన్నా జగదీశ్వర్ గౌడ్ గారి వెనకాల అడుగులేయడం కోసం అశిల శివ రెడీ అవుతూ ఉన్నారు ఇప్పుడైతే నేను చెప్పలేనండి ఇంకా దానికి టైం ఉంది ఆ టైం ప్రకారం నేను చేసుకుంటూ పోతా అది బీజేపీకి సపోర్ట్ చేస్తానా కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తానా జగదీశ్ అన్నకి ఆ యోగానంద్కి చేస్తానా అనేది పక్కన పెడితే ఒకటే లక్ష్యం నన్ను కాపాడుకోమని నేను గత ఆరు నెలల నుంచి చెప్తున్నా ఏ ఒక్క ఏ ఒక్కరు కూడా నాకు స్పందించలేదు అదొక్కటే నేను చాలా మనస్తాపం చెందిన రాబోయే రోజుల్లో కంపల్సరీ ధీటుగా సమాధానం చెప్తా చిత్తు చిత్తుగా ఓడిస్తామని చెప్పి చెప్తున్న టీఆర్ఎస్ పార్టీని అశిల శివ వల్ల ఏమవుతుంది అనేది నా ప్రశ్న సరే మీరు చెప్తున్నారు అరకుపూడి గాంధీ ఓటమికి ఖచ్చితంగా నేను ఒక నాంది పలుకుతానని చెప్పి అశిల శివ ఎన్ని ఓట్లు వేయించగలుగుతాడు ఎన్ని ఓట్లు గాంధీకి పడకుండా ఆపుతాడని చెప్పి గతంలో కూడా ఈ ప్రశ్న నన్ను అడిగారు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు అశిల శివ అంటే ఒక పేరు ఉంది ఒక మంచితనం ఉంది ఒక మంచి గుణం ఉంది మేము ఎవరికి సహాయం ఎలా ఏ విధంగా చేసుకుంటూ పోయినామంటే ఒక హాస్పిటల్ పరంగా ఒక ఎల్ఓసి పరంగా ఒక అంటే వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే ఏ రాత్రి అంటే అపరాత్రి ఆ రాత్రి పోయిన రోజులున్నాయి అలాంటి క్యాడర్ నా చుట్టూ చాలామంది ఉన్నారు ఒక యువత ఉంది నా దగ్గర వాళ్ళకి తెలియట్లేదు ఇప్పుడు తెలియజేస్తా అని చెప్పి చెప్తున్నా మీ ద్వారా నై నేనంటే ఏంది అనేది ఇప్పుడు ప్రూవ్ చేసుకుంటా నేను హండ్రెడ్ పర్సెంట్ అంటే ఇంత గతంలో కూడా చాలా ప్రోగ్రామ్స్ చేసినా మీకు ఒక ప్రొఫైల్ చూపించడం జరిగింది నాకంటూ నా క్యాడర్ ఒక నేను పిలిస్తే వచ్చేవాళ్ళు ఏమి తీసుకోకుండా ఊరికే వచ్చేవాళ్ళు ఒక వందల మంది ఉన్నారు ఇంకా వాళ్ళని చేసుకుంటూ పోతే ఒక ఐదు వేల మంది నాకు ఈజీగా ఉంటారు ఎక్కువ పోయినా ఒక ఐదు వేల మంది తీసుకుంటారు ఐదు వేల ఓట్లు కాదు పదివేల ఓట్లు నా తరఫు నుంచి ఉన్నాయి అది చెప్పొద్దు కానీ చెప్తున్నా అట్లా చాలా ఉన్నాయి ఎవరిని ఎక్కడ బ్రేక్ చేయాలి ఎట్లా ఏం చేయాలనేది నేను అది చేసుకుంటూ ఆయన ఎలా చేయాలో అలా చేస్తా అంటే ఎమ్మెల్యే అరకిపూడి గాంధీకి అశిల శివ ఒక వార్నింగ్ అనుకోవచ్చా పక్కా అండి వార్నింగ్ అని అనుకోండి ఎందుకంటే నా ఆవేదన తెలియజేసుకున్నా నేను ఇలా కష్టపడ్డాను ఇలా తిరిగినా ఇలా చేసినా అంటే ఒక ఫోన్ చేసిన పాపాన పోలే వచ్చి కలిసిన పాపాన పోలే ఎవ్వరు కూడా అసలు స్పందించలేదని నా బాధ అదే ఎంపీ గారికి కూడా నేను ఆయన యువసేన పెట్టుకొని తిరిగిన చాలా రకాల తిరిగిన కరోనా సమయంలో మీరు కూడా చూసినారు ఎంత సేవ చేసుకుంటూ పోయినా అరే నేను నేను ఇంత బాధలో ఉన్నప్పుడు ఒక కార్యకర్త టీఆర్ఎస్ కార్యకర్త ఇంత బాధలో ఉన్నప్పుడు పట్టించుకోవాలి ఆయన ప్రాబ్లం ఏంది పిలిచి మాట్లాడాలనే ఉద్దేశం ఎవరికి కూడా లేదు టీఆర్ఎస్ పార్టీలో లేదు ఇదే వాళ్ళ పతనానికి కారణం ఇంతకుముందు కూడా చెప్పినా ఉద్యమకారులను విస్మరిస్తే హుజరాబాద్ గతే అని చెప్పినా అదే కూడా షేర్లింగంపల్లి కూడా అదే జరగబోతుంది హండ్రెడ్ పర్సెంట్ జరగబోతుంది ఎంపీ రంజిత్ రెడ్డి గారి గురించి కాసేపు మాట్లాడుకుందాం ఎంపీ రంజిత్ రెడ్డి యవసేన పేరుతో మీరు షేర్లింగంపల్లి నియోజకవర్గమే కాకుండా చుట్టుపక్కల నియోజకవర్గంలో ఎంతమందికి సాయం అందించారు అనడానికి నేను ప్రత్యక్ష ఉదాహరణ నాకు తెలుసు ఎంపీ గారి పేరు మీద ఎంతమంది హాస్పిటల్ నుంచి మీరు కాపాడగలిగారో కరోనా టైంలో కూడా ఈవెన్ బెడ్లు దొరకనప్పుడు కూడా మీరు కొంతమందికి బెడ్లు ఇప్పించిన పరిస్థితులు ఉండే ఎంపీ రంజిత్ రెడ్డి గారి భార్య తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్ గా అంటే ఆయనకి తెలియదా వాళ్ళ ఇంట్లోనే రెండు పదవులు కావాలి మీలాంటి కార్యకర్తలు ఎందుకు ఎంపీ గారు కాపాడుకోలేకపోతున్నారు నా బాధ అదే కదా నేను ఇప్పుడు లైవ్ లో క్యూ న్యూస్ లో కూడా మొన్న వెళ్ళి చెప్పిన ప్రతి దాంట్లో చెప్పిన అన్ని గ్రూప్లలో పెట్టిన ఎందుకు స్పందించడం లేదు నేను చేసిన తప్పేంటి అంటే నేను కొత్తగా అయితే తిరగట్లేదు రాజకీయంలో నేను పద్దెనిమిది సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉన్న ఎన్ఎస్ఈ లీడర్ గా చేసిన టూ థౌజండ్ వన్ నుంచి టూ థౌజండ్ సిక్స్ వరకు ఎన్ఎస్సి లీడర్ గా చేసిన తర్వాత మళ్ళీ టీఆర్ఎస్ పార్టీలోకి రావడం జరిగింది హరీష్ రావు ఆధ్వర్యంలో రావడం జరిగింది ఇవన్నీ చేసుకుంటూ పోతూ 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 అందరు ఇప్పుడు ఇప్పుడు జగదీష్ అన్న కూడా కాంగ్రెస్ టైంలో నేను గెలిపించుకున్న మళ్ళీ టూ టైమ్స్ గెలిపించుకున్న ఎంపీ గారిని గెలిపించుకున్న ఎమ్మెల్యే గారిని గెలిపించుకున్న ఇంతమందిని గెలిపించుకొని లాస్ట్కి ఒక కార్యకర్తని పట్టించుకున్నప్పుడు నేను ఎందుకు ఇక్కడ ఉండాల్సిన అవసరం నాకు ఏముంది అని ఒకప్పుడు నాకు చాలా ఉండే టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ అంటే అభిమానం చాలా ఉండే కానీ ఈరోజు కోల్పోయినది కాబట్టి నేను రాబోయే కాలంలో ధీటుగా సమాధానం చెప్పి అయితే పక్క చెప్పగలుగుతా టీఆర్ఎస్ పార్టీకి అంటే మీరు ధీటుగా సమాధానం చెప్పాలి అంటే మీరు ఏదో ఒక పార్టీని ఎంచుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడినాయి ఎందుకంటే మీరేం పోటీలో ఉండే పరిస్థితి లేదు మీకు ఆప్షన్లు రెండు కనిపిస్తున్నాయి బీజేపీ కాంగ్రెస్ కాంగ్రెస్ నుంచి ఒక ఇద్దరు ముగ్గురు ప్రయత్నం చేస్తున్నారు బీజేపీ నుంచి గజ్జల అని పేరు వస్తూ ఉంది మనం అది కూడా కన్ఫర్మ్ చేయలేని పరిస్థితి ఏం చెప్పి చాలామంది నాయకులు ఉన్నారండి రవికుమార్ ఉన్నాడు మువ్వా సత్యనారాయణ గారు ఉన్నారు అదేవిధంగా జగదీశ్వర్ గౌడ్ గారికి టికెట్ వస్తుంది అంటున్నారు పద్దెనిమిది సంవత్సరాల నుంచి రాజకీయం చేసుకుంటూ వస్తున్నా ఏ రోజు నేను ఏది ఆశించలేదు నా దగ్గర ఉన్నది తీసి పెట్టిన ఇప్పుడు కూడా నేను చెప్పేది ఏంటంటే నా దగ్గరకు వచ్చి నువ్వు సపోర్ట్ చేయి అని ఎవరైతే వస్తారో వాళ్ళకి హార్ట్ఫుల్గా నేను సపోర్ట్ చేస్తాను ఎవరు అనేది అయితే పేరు చెప్పలేను బీజేపీయా కాంగ్రెస్ ఆ లేకపోతే ఇంకోటా ఇంకోట టీడీపీ కూడా వస్తుందని అంటారు టీడీపీ ఇంకోటి ఇంకోట చెప్తే నేను ఏందనే చెప్పలేను కార్యాచరణ ముందు ముందు మా మా నా నాకంటే ఒక వర్గం ఉంది కాబట్టి ఆ వర్గంతో మాట్లాడుకొని మా యూత్తో మాట్లాడుకొని ఎక్కడ పోదాం ఎలా పోదాం అని ఒక స్టెప్ తీసుకొని హండ్రెడ్ పర్సెంట్ నేను సపోర్ట్ చేస్తాను అంటే చాలా సోషల్ మీడియాలో కానివ్వండి కొంత కొంత ఒక చిన్న పేపర్ స్టేట్మెంట్ కూడా నేను చూశాను అది వాస్తవం కాదో మీరే చెప్పాలి ఒక మీటింగ్కి మీరు వెళ్ళినప్పుడు బీఆర్ఎస్ పార్టీ మీటింగ్కి ఎమ్మెల్యే గారిని క్వశ్చన్ చేస్తున్న ప్రయత్నంలో మీ హక్కుల కోసం చందానగర్ కార్పొరేటర్ భర్త మిమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం చేశారని చెప్పి సోషల్ మీడియాలో కొంత వైరల్ అయింది అది నిజంగా వాస్తవం జరిగిందా ఏం జరిగిందా రోజు అంటే ప్లీనరీ లాస్ట్ టైం ప్లీనరీ జరిగినప్పుడు హైటెక్ సిటీలో కేటీఆర్ గారు వచ్చారు ఇట్లా మామూలు నడుచుకుంటూ వెళ్తున్నాం వెళ్తుంటే గాంధీ గారి చేయి తగిలింది అంతే ఇక్కడ ఏం ఏం కాలేదు గాంధీ గారి నా చేయి తగిలింది కేటీఆర్ వస్తున్నప్పుడు ఫోటో ఉత్సాహం ఉంటుంది కదా ఆ ఉత్సాహంతో చేయ తగింది దాన్ని ఏం చేశారంటే వేరేలాగా ప్రాపగండా చేసారు మొత్తం శివ ఆశీల శివ ఎమ్మెల్యే గారు నువ్వుకేసిండు అని చెప్పేసి ప్రాపగండా చేసి అక్కడే రచరచ చేయడము రఘునాథ్ రెడ్డి గారు వచ్చి అరవడము నా మీదికి నేను అన్న మీ డివిజన్ వేరు నా డివిజన్ వేరు నాది నాకుంటుంది అన్న నేను సీనియర్ లీడర్ని నేను ఎప్పటినుంచో ఉన్నా అని చెప్పేసి ఆయనకు చెప్పడం జరిగింది అక్కడనే గొడవ అయింది తర్వాత ఎంపీ గారు కంప్లైంట్ చేయడము అనేక విషయాలు ఎంపీ గారు కంప్లైంట్ అయ్యి మీ శివ ఇట్లా మీ శివ ఇట్లా మీ శివ ఇట్లా నేను ఒకటే చెప్తున్నా నేను ఏ రోజు ఎక్కడ కూడా దౌర్జన్యం చేయలేదు టీఆర్ఎస్ పార్టీలో ఉంది ఎక్కడ కూడా వసూలు చేయలేదు ఎక్కడ కూడా ఎవరిని ఇబ్బంది పెట్టలేదు ఏదన్నా ఉంటే నా ముందుకు తీసుకురండి నేను దానికి ప్రూవ్ చేసుకుంటాను అది ఒక్కటే నేను చెప్తాను కాబట్టి నాకు ఇన్ని ఆవేదనలు ఉన్నాయి నేను ఏం చేసిన టీఆర్ఎస్ పార్టీ కోసం ఇంత కష్టపడి ఇంత ఆహారనిశలు నా స్కూటర్ మీద తిరిగి కష్టపడితే ఈరోజు మీరు కార్యకర్తను ఆదుకునేది లేదు ఇంతవరకు ఆదుకోలేదు ఒక్కొక్క పోస్ట్ ఇవ్వలేదు ఒక డబల్ బెల్ రూమ్ ఇల్లు ఇల్లు ఇవ్వలేదు ఒక మొన్న లక్ష రూపాయలు ఏదో స్కీమ్ వస్తే అది కూడా మా మా మున్నూరు కా పేరే లేదు దాంట్లో క్యాస్ట్ పరంగా తీసుకుంటే ఇన్ని జరుగుతున్నాయి నాకు టీఆర్ఎస్ పార్టీ వల్ల లాభం ఏం జరిగింది నేను గరం తిరిగిన భా భార్య పిల్లల్ని వదిలేసుకొని తిరిగిన ఏం జరిగింది నాకు ఇన్ని చెప్పుకొని ట్విట్టర్లో ట్యాగ్ చేసి పెడితే గ్రూప్లలో పెడితే కూడా ఇంతవరకు ఎవరు స్పందించింది లేదు సరే నాకు ఏం ప్రాబ్లం లేదు నేను ఈరోజు ఒకటే చెప్పదలుచుకున్న టీఆర్ఎస్ పార్టీకి నేను పని చేయను వేరే అదర్ పార్టీకి నేను పోవడం ఖాయం హండ్రెడ్ పర్సెంట్ వెళ్తా రాబోయే రోజుల్లో ఆర్కేపూడి గాంధీ గారికి మంచి సమాధానం చెప్తా అంటే ఇది మీ వ్యక్తిగత ప్రశ్న అనుకోండి తప్పుగా అనుకోవద్దన్న చాలామంది అరకపూడి గాంధీ గారి దగ్గర సన్నిహితంగా ఉన్న వాళ్ళకి హవీస్పేట్ డివిజన్కి సంబంధించిన ఒక దళిత నాయకుడికి కూడా దళిత బంధు వచ్చింది చాలామంది బాగుపడ్డారు అందులో మీ సన్నిహితులు కూడా ఉన్నారు అంటే అశిల శివ అనే వ్యక్తి ఒక అసమర్థుడులాగా ఈరోజు నిలబడాల్సిన పరిస్థితులు ఏర్పడినాయి మీరు కూడా ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి మొదటి నుంచి వెళ్ళి ఉంటే మీరు కూడా ఆర్థికంగా బాగుండేవాళ్ళు కదా ఈరోజు మీరు ఒక చిన్న టీ స్టాలో లేకపోతే ఒక నూడిల్స్ బండో పెట్టుకొని బతుకుతున్న పరిస్థితులు ఇన్నేళ్ల ఎక్స్పీరియన్స్ ఉండి కూడా అంటే జోకుడు రాక అశిల శివ ఇట్లా ఉండిపోయాడు జోకుడు రాదు మా దగ్గర ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాం ఫస్ట్ ఆఫ్ ఆల్ గోపి గారు ఏది ఉంటే అదే మాట్లాడతా ముక్కు సూటిగా మాట్లాడతా నేను తప్పు చేస్తే చేసిన అని చెప్పి ఒప్పుకుంటా నేను తప్పు చేయనప్పుడు నేను పడను కాబట్టి నేను ఏ విధంగా కూడా తప్పు చేయలే వాళ్ళు ఏదేదో అనుకుంటున్నారు వసూలు చేస్తాడు అది చేస్తాడు వసూలు చేస్తే నేను ఎందుకు ఛాయ్ బండి పెట్టుకుంటా నేను ఎందుకు కిరాయి కిరాయిన్లో ఉంటా అదే చెప్తున్నాను నేను నా నా మనోభావన చాలా అంటే చాలా కుమ్ళిపోయి ఉన్నా నేను ఒక టీఆర్ఎస్ కార్యకర్తని మీరు ఏ విధంగా ఆదుకుంటున్నారని నేను ప్రశ్నించినా మీరు ఏ విధంగా ఆదుకోరని నాకు అర్థమైపోయింది మీరు రారని అర్థమైపోయింది వాళ్ళకు ఒకటే ఏంటంటే వీడు ఎక్కడ పోతాడు ఇదే పార్టీలో ఉంటాడు పడు ఉంటాడు వాడే పనిచేస్తాడు అనే ధీమాలో వాళ్ళు ఉన్నారు ఆ ధీమా ఏందనేది ఒక వన్ అండ్ హాఫ్ మంత్లో మీకు తెలుస్తుంది హండ్రెడ్ పర్సెంట్ తెలుస్తుంది చాలామంది చెప్తున్నమాట నా ప్రశ్న కాదు కొంతమంది జనాలు చెప్తున్న ప్రశ్న అడుగుతున్నా అరగపూడి గాంధీ పెద్దగా బ బలవంతుడు కాకపోయినా ఆయన ఎదుర్కొనే శక్తి ఇక్కడ లేకపోవడం వల్ల ఆయన పెద్ద బలవంతుడిగా కనిపిస్తున్నాడు అనేది చాలామంది చెప్తున్నమాట బలవంతుడు లేరా అరకపూడి గాంధీని ఓడించగలిగే వాళ్ళు ఏ పార్టీలో అయినా ఎందుకు లేరండి ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ ఆయన అక్కడేం ఏం కాదు ఇప్పుడు జగదీశ్వర్ గౌడ్ గారు ఉన్నారు ఆయనకు మంచి ఫాలోయింగ్ ఉంది మంచి పేరు ఉంది ఒక తెలంగాణ వ్యక్తి ఒక తెలంగాణ వ్యక్తికి మంచిగా కాంగ్రెస్ పార్టీ నిలబడి ఆయన గట్టిగా చేసుకుంటూ పోతాం మాత్రం నెక్స్ట్ ఎమ్మెల్యే ఆయనే అవుతాడని నాకు నేను ఆల్రెడీ ఇంతకు ముందే పెట్టినా అది కూడా కంప్లైంట్ పోయింది ఇప్పుడు కూడా చెప్తున్నా నెక్స్ట్ ఎమ్మెల్యే ఒకవేళ అయితే ఒక పీజీఆర్ ఒకప్పుడు ఎట్లయితే కష్టపడ్డాడో అదే విధంగా జగదీశ్వర్ గౌడ్ గారు ఖర్చు కష్టపడతాడు ఏదైనా ఆపద ఉందంటే ఏ రాత్రి అపరాత్రి ఫోన్ చేసినా ఆయన ముందుకు వచ్చిన వ్యక్తి చేసిన వ్యక్తి ఎందుకంటే నేను కూడా టీఆర్ఎస్ పార్టీలో ఉన్నా కాబట్టి ఇంకా చేంజ్ కాలేదు కాబట్టి గతంలో జరిగిన విషయాలు చెప్తున్నా జగదీశ్వర్ గౌడ్ గారు కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ రాబోయే కాలంలో ఎమ్మెల్యేగా గెలవాలని గెలిపించుకుంటామని కూడా తిరుగుతున్నాను సరే అరకుపూడి గాంధీ మిమ్మల్ని పట్టించుకోవట్లేదు అన్నాడు దాన్ని కాసేపు పక్కన పెడితే ఈ పది ఏళ్ళుగా అశిల శివ అనే వ్యక్తి కానీ మీ అన్నయ్యలు కానీ బీఆర్ఎస్ పార్టీ బలోపేతం కోసం శ్రీలింగంపల్లి నియోజకవర్గంలో కానీ ఆఫీస్ పేటలో కానీ ఏం చేయగలిగారు టీఆర్ఎస్ పార్టీ తలపెట్టిన ప్రతి ఒక్క కార్యక్రమంలో నేనున్నా పిలిచినా పిలవకపోయినా ఎమ్మెల్యేని గెలిపించుకున్నారు కార్పొరేటర్ని గెలిపించుకున్న ఎంపీని గెలిపించుకున్న నా స్కూటర్ తెలంగాణ స్కూటర్ మీద నా సొంత డబ్బులు పోసుకొని పెట్రోల్ పోసుకొని గల్లీ గల్లీ తిరిగిన అందరూ పిచ్చర్లాగా చూసినా కూడా అరే నా టీఆర్ఎస్ పార్టీ నాది నా కేసీఆర్ నా నా కేటీఆర్ నా హరీష్ రావు అని చెప్పి గల్లీ గల్లీ తిరిగిన ఒక్కొక్క ప్రొఫైలే మీకు ఇచ్చిన నేను నేను చేసిన ప్రోగ్రామ్స్ ప్రతి ఒక్క ప్రోగ్రామ్ చేసిన ఆఫీసులు ఓపెన్ చేసిన ఎలక్షన్స్ టైంలో అందరిని పిలిచిన అందరినీ గ్యాదర్ చేసిన యూత్ని గ్యాదర్ చేసిన సభ్యత్వ నమోదు కార్యక్రమాలు చేసిన చాలా కార్యక్రమాలు చేసిన చెప్పుకుంటూ పోతే చాలా ఉంటుంది మన కరోనా సమయంలో అయితే సమయంలో అయితే త తలసీమ పేషెంట్లకి రక్తదాన శిబిరం ఏర్పాట్లు చేసిన ఫుడ్ సప్లై చేసిన కూరగాయలు సప్లై చేసిన టీఆర్ఎస్ పార్టీ చెప్పుకుంటూనే అవన్నీ చేసిన నేను నా ఓన్గా వేయలే ఎంపీ రంజిత్ రెడ్డి అని పేరు పెట్టుకొని చేసిన టీఆర్ఎస్ పార్టీ కదా ఇవన్నీ చేసి చాలా ఉన్నాయి ప్రోగ్రామ్స్ చాలా ప్రోగ్రామ్స్ చేసిన ప్రతి ఒక్క ప్రోగ్రాంలో నేను ఉన్నా కాబట్టే ఈరోజు నా ఆవేదన ఇన్ని గన ప్రోగ్రామ్స్ చేసిన ఇంత ఇంత పేరు ఉంది ఎందుకు నన్ను గుర్తించట్లేదు సూటిగా సమాధానం కావాలి చాలామంది చెప్తున్నమాట అశిల శివ అనే వ్యక్తి ఎంపీ రంజిత్ రెడ్డి యువసేన పేరుతో చాలా కార్యక్రమాలు చేశాడు ఎంపీ రంజిత్ రెడ్డి దగ్గర డబ్బులు తెచ్చుకునే మొదటి వ్యక్తి అశిల శివ శేర్లింగంపల్లి నియోజకవర్గం ఎంత తెచ్చుకున్నారు ఎంత కూడబెట్టుకున్నారు కరోనా సమయంలో నా మిత్రుడు కండాల శేఖర్ అని నా మిత్రుడు తమ్ముడు మా ఫ్యామిలీ మెంబర్స్ మేమంతా వాళ్ళది ఒక క్యాంటీన్ ఉంది క్యాటరింగ్ ఉంది అతను వచ్చిన వారికి వచ్చి అన్న ఇట్లా చేద్దాము చాలామంది ఇబ్బంది పడుతురు కదా ఇట్లా చేద్దాము అంటే మేము ఇద్దరం కలిసి చేసినాం దాన్ని కూడా ఒక ప్రాపగండా సృష్టించిన రే ఎంపీ రంజిత్ రెడ్డి డబ్బులు పంపిస్తున్నాడు ఈయన వేసుకున్నాడు మస్తు సేవ చేస్తున్నాడు అంటే ఇంతవరకు నాకు అన్న ఒక రూపాయి ఇచ్చింది లేదు నేను తీసుకున్నది లేదు ఇస్తా అంటే కూడా నేను వద్దని చెప్పిన అలాంటి వ్యక్తిని నేను నా దగ్గర లేకున్నా అప్పు చేసేనా పెట్టే రకం నేను కాబట్టి నేను ఎప్పుడు ఎవరి దగ్గర ఒక రూపాయి ఆశించలేదు ఇప్పటికి కూడా ఆశించట్లేదు నేను నేను కోరుకునేది ఒకటి నాకు గుర్తింపు కావాలి టీఆర్ఎస్ పార్టీలో అని చాలా ఆవేదన పడ్డా చిన్న పదవి పెద్ద పదవి కూడా కావాలి నాకు లేదు చిన్న పదవి ఓ డివిజన్ ప్రెసిడెంట్ యూత్ యూత్ ప్రెసిడెంట్ ఓ బస్తీ లీడరో లేకపోతే ఏదో ఒకటి ఇవ్వాలి ఒక వార్డ్ మెంబరో ఇవ్వాలి కదా ఇన్ని రోజుల నుంచి ఉన్నప్పుడు అని ఒక ఆవేదన పడ్డా నాకు అర్థమైపోయింది వీళ్ళు ఎవరు ఫోన్ చేయరు ఇది కాని పని వదిలేసే వదిలేద్దామనే అందరితోని మా క్యాడర్తో మాట్లాడుకొని మా యూత్ మెంబర్స్తో మాట్లాడుకొని వేరే పార్టీకి పోయే ఆలోచనలో ఉన్నా పోతా ఇంకొక వారం రోజుల్లో నేను ఏందనేది ప్రణాళికలు చేసుకొని దాన్ని బట్టి నేను వెళ్తాను గత ఇంటర్వ్యూలో ఇదే అశిల శివ అనే వ్యక్తి నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు బీఆర్ఎస్ పార్టీని వదిలిపెట్టిపోను అరకుపుడు గాంధీ అన్యాయం చేస్తున్నారని మీరు అప్పుడు చెప్పారు మరి ఏం చెప్తారు గొంతులో ప్రాణం ఉన్నంతవరకు మారనన్నారు మీ ఉనికికే ముప్పొచ్చింది కాబట్టి మారిపోతూ ఉన్నారు అవునండి అప్పుడు అప్పట్లో మాట్లాడిన విషయం మీకు కూడా తెలుసు నా గొంతులో ప్రాణం టీఆర్ఎస్ పార్టీలో ఉంటా అని చెప్పిన కానీ నా ప్రాణమే తీసేసారు కదా వీళ్ళు ఇప్పుడు ప్రాణం లేని లేని వాడిని ఉట్టి శవం ఏదో ఆత్మ తిరుగుతుంది అంతే మరి నా పిల్లలు నా భార్య పిల్లలు అందరినీ కాపాడుకోవాలి కదా నేను నా 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 వర్గాన్ని కాపాడుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకంటూ ఒక వర్గం ఉంది నాకంటూ ఒక యూత్ మెంబర్స్ ఉన్నారు నాకంటూ కొంతమంది ఉన్నారు వాళ్ళందరినీ కాపాడుకొని ముందుకు పోవాలి కాబట్టి నేను కూడా అందరితో ఒక పెద్ద పెద్ద వాళ్ళే మారుతున్నారని నేను ఎంత అని చెప్పండి పెద్ద పెద్ద వాళ్ళే కొన్ని వేల కోట్ల ఆస్తున్న వాళ్ళే మారుతున్నారు నేను ఎంత ఆఫర్లు కాబట్టి నేను కూడా ఒక నిర్ణయం తీసుకున్న మారాలి మనం కూడా మారితేనే వ్యవస్థ మారుతేనే అన్నీ మారుతాయి కానీ శివలింగంపల్లికి ఒక దరిద్రం అనేది పోతుంది అని అయితే ఒప్పుకుంటున్నా ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ పోతుంది రైట్ మీ కళ్ళల్లో ఆ బాధ కనిపిస్తుంది ఆవేదన కనిపిస్తుంది యువకులు రాజకీయాల్లోకి రావాలి యువకులే మొత్తం ముందుండి నడిపించాలని చెప్పి ఇదే గాంధీ గారు చెప్పారు అందరు నాయకులు చెప్తారు ఈవెన్ మీ కేటీఆర్ కూడా చెప్తాడు చివరికి ఇదే నాయకుల్ని పట్టించుకునే పరిస్థితి అయితే ఎంతో కొంత నాకు కనిపిస్తుంది మీ మాటల్లో యువకుల్ని ఆదుకోవాల్సిన బాధ్యత ఏ లీడర్ మీదైనా ఏ ఏ లీడర్కైనా ఏం చెప్పదలుచుకున్నారు చివరిగా జగదీశ్వర్ గౌడ్ కావచ్చు గాంధీ గారు కావచ్చు యోగానంద్ కావచ్చు రవికుమార్ కావచ్చు నేను ఒక్కటే చెప్తానండి పార్టీకి ఏ పార్టీకైనా కావాల్సిన కార్యకర్త ఒక్కటే కార్యకర్తను కాపాడుకోండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా జెండాలు మోసేది మేమే జిందాబాదులు కొట్టేది మేమే ఇంటింటికి గడప తిరిగేది మేమే ఏదైనా బ్యానర్లు కట్టేది మేమే కాబట్టి మమ్మల్ని కాపాడుకోండి అని మాటి మాటికి చెప్తున్నా ఇదే ఏ పార్టీ అయినా అది బీజేపీయా కాంగ్రెసా లేకపోతే టీఆర్ఎస్ ఆ టీడీపీయా ఇంకోట ప్రతి ఒక్క కార్యకర్తని కడుపులో పెట్టి చూసుకోండి వాళ్ళు మీ వెంటనే ఉంటారు మీకు మీకు ప్రాణాలైనా సరే ఇచ్చే రకం కార్యకర్త కాబట్టి కార్యకర్తను కాపాడుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న మంచి రోజులు రావాలి అశ్లీల శివ గారికి అని చెప్పి న్యూస్ సిక్స్టీన్ కోరుకుంటుంది ఎందుకంటే మీరు ఎంతో కొంత మీ పరిధిలో మీరు చేసిన సేవా కార్యక్రమాలు మేము దగ్గరుండి చూసాం థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న సో ఇది ఓవరాల్గా అశిల శివ చాలా స్పష్టంగా ధీమాగా చెప్తూ ఉన్నాడు సేర్లింగంపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీకి ఒక దరిద్రం పట్టుకుంది ఎమ్మెల్యే అరకపూడి గాంధీ అనే దరిద్రాన్ని ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో మేము పక్కకి తప్పిస్తామని చెప్పి అశిల శివ చెప్తున్నాడు ఇది కేవలం నా మాట మాత్రమే కాదు శేర్లింగంపల్లి నియోజకవర్గంలో ఉన్న ఉద్యమకారులంతా ఇదే చెప్తూ ఉన్నారు ఇంకా చాలామంది మెల్లమెల్లగా బయటికి రాబోతు ఉన్నారు శేర్లింగంపల్లి నియోజకవర్గంలో ఒక సంచలనం ఉంది అరకపూడి గాంధీని ఇంటికి పంపే వరకు మేము నిద్రపోము అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు యువనాయకుడు అశిల శివాస్ స్పష్టం చేస్తూ ఉన్నారు వీడియో జర్నలిస్ట్ అంజితో గోపీకృష్ణ న్యూస్ సిక్స్టీన్ శేర్లింగంపల్లి నియోజకవర్గం నుంచి